సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో దళిత బంధు పథకానికి ఎంపికైన ఆరిపల్లి గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ జయచంద్రారెడ్డి, జెడ్పీసీఈఓ రమేష్ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం అమల్లో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే 3 గ్రామాలను ఎంపిక చేశారని ఆర్డీఓ జయచంద్రారెడ్డి తెలిపారు. హన్మకొండ జిల్లాలో 2 మండలాలు ఉన్నాయి, కరీంనగర్ జిల్లాలో 2 మండలాలు ఉన్నాయి, ఇక్కడ పాత 2 మండలాలు, కొత్త 3 మండలాలు ఉన్నాయి. అయితే మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఏం చేసారంటే ఇక్కడనే ఈ 100 యూనిట్స్ ఇదే జిల్లా సిద్దిపేట తీసుకోవడం జరిగింది. మరి దానికి సంబంధించి దీనికి సంబంధించిన ఆధార్ కార్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మరి పేరు ఏ విధంగా ఉందో ఆ విధంగానే మరి ఇక్కడ మనము ఎన్రోల్ చేయడం జరుగుతుంది. ఇది మన బ్యాంక్ అకౌంట్లో, అదేవిధంగా దానికి ఉన్నటువంటి మీ మొబైల్ నెంబర్లు కూడా కంపల్సరీ, ఒకవేళ పాత మొబైల్ నెంబర్స్ ఉంటే చేంజ్ చేసుకోవాలి ఆ నెంబర్స్ కూడా. ఆధార్కి ఏదైతే మీరు అంతకుముందు గతం మానిటరింగ్ అనేది ఈజీగా ఉంటుంది. అదేవిధంగా మీ డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్ మీ దగ్గర ఉండి ఉంటుంటాయి, కానీ ఆ అకౌంట్స్కు దళిత బంధు అకౌంట్కు అంటే కుదరదు అది, ఎందుకంటే ఇది ఒకటి సపరేట్ స్కీమ్ కాబట్టి దీన్ని లాక్ చేసి ఉంటుంది. మీ అకౌంట్లో ఫ్రీజ్ చేసేది ఉంటే తెలిసింది. హుస్నాబాద్ నియోజకవర్గంలో 100 యూనిట్లను సాచురేషన్ మోడ్లో ఒక గ్రామంలో పూర్తిగా ఒక గ్రామాన్ని తీసుకుంటే ఆ గ్రామంలో అందరికీ వచ్చేటట్టుగా, ఎలిజిబుల్ ఉన్నటువంటి అందరికీ వచ్చేటట్టుగా, ఏ ఒక్కరు మిగలకుండా చేయాలనే ఒక ఉద్దేశం కొద్దీ ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు 3 గ్రామాలను ప్రతిపాదించారు. హై లెవెల్లో ఆ 3 గ్రామాలను మేము ఒప్పుకున్నారు. అందులో ఆరేపల్లి ఒకటి. ఆరేపల్లిలో మొత్తం 47 కుటుంబాలు ఉన్నాయి. అందులో ప్రభుత్వ ఉద్యోగులు 3 ఉన్నారు, అండ్ ఎవరైతే పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక 5 కుటుంబాలు ఉన్నాయి. 40 కుటుంబాలు రమారమిగా ఈ స్కీమ్కు ఎలిజిబుల్గా ఉన్నారు. ఎలిజిబుల్గా ఉన్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా మిగలకుండా ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజున ఆరేపల్లి గ్రామంలో వీరికి స్కీమ్లో ఉండేటువంటి వివిధ అంటే ఫెసిలిటీస్ ఏమున్నాయి అని, తర్వాత ఏవి పెట్టుకుంటే వాళ్ళు ఏముంటారు అని, తర్వాత సపరేట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించడం ఒకటి, తర్వాత ప్రోగ్రామ్ మీద వారికి అవగాహన కల్పించడం కోసం ఈ రోజున ఇక్కడ ఆరేపల్లిలో ఎంపీపీ గారు, అలాగే గౌరవ సర్పంచ్, తర్వాత మధ్యపీ సీఈఓ గారు అందరం కలిసి ఒక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో వారికి పూర్తిగా విశదీకరించడం జరిగింది స్కీమ్ గురించి. రేపు ఎల్లుండి వాళ్ళు ఆ స్కీమ్ ఏ స్కీమ్లో వాళ్ళు తీసుకుంటే వాళ్ళు ఆర్థికంగా ఉత్తేజం చెంది అభివృద్ధి చెందుతారో ఆ స్కీమ్లో వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఆ స్కీముల మీద వాళ్ళకు ఒక పూర్తి ప్రాథమిక అవగాహన వచ్చిన తర్వాత వారికి మరొకసారి 6వ తారీఖున గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరొకసారి అవగాహన సదస్సు చేసి మొత్తం ఫైనలైజ్ చేయడం జరుగుతుంది.